మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తిని మహిళలకి అన్ని అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలు ముందుంటే మొత్తం ఇల్లు ఏ విధంగా మహిళ చక్కబెట్టుకుంటుందో అలానే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మహిళలకి అన్ని అవకాశాలు ఇప్పిస్తుంది. ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళలకు ఆదాయం కార్యక్రమాలు, వ్యాపారవేత్తలుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వము వాళ్ళకి బ్యాంక్ లోన్లు, శ్రీనిధి లోన్లు అనేది ఫైనాన్షియల్గా సోర్స్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళకి అందిస్తుంది. ఆ ఫండ్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో జూట్ బ్యాగ్స్ ఒకటి, ప్లాస్టిక్ నివారణే కాకుండా జూట్ బ్యాగ్ తోటి వాళ్ళు బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, ఫైల్స్, తర్వాత బట్టలు పెట్టుకోవడానికి, తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి బ్యాగులు ఉపయోగిస్తున్నారు. అట్లనే కల్తీ లేకుండా పల్లి నూనె, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా గింజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి మిల్లులు కూడా ఫైనాన్స్ పెట్టుబడి అనేది బ్యాంక్ లోన్లు ఉపయోగించి వాళ్ళు ఆయిల్ మిల్లులు తీసుకొని అందులో ఆయిల్ పట్టించుకొని స్వచ్ఛమైన కల్తీ లేని ఆయిల్ని మహిళా సంఘాల వాళ్ళు సమాజానికి అందిస్తున్నారు. అట్లనే ఫుడ్ ఐటమ్స్, లడ్డూలు కానీ, కారపూస కానీ, ఫుడ్ ఐటమ్కి సంబంధించినవన్నీ కూడా లోన్లు తీసుకుంటున్నారు. అట్లనే అయోధ్యపురం, గూడూరు మండలంలో అయోధ్యపురంలో వెదురుతోటి వాళ్ళు మంచి పెన్ను స్టాండ్స్, తర్వాత నెక్స్ట్ పెనం మీద ఉపయోగించే గంటలు, తర్వాత నెక్స్ట్ సెల్ ఫోన్ పెట్టుకునే స్టాండు, తర్వాత ఫ్లవర్స్ పెట్టుకునే స్టాండు, తర్వాత వినాయకుడు వాళ్ళకి హ్యాంగింగ్ చేసుకోవడానికి వినాయకుడి ఫోటోలు ఇవన్నీ కూడా చక్కటి వెదురుతోటి చేస్తున్నారు. అట్లనే మన రాష్ట్ర గిరిజన ఆరాధ్య దేవత అయిన సమ్మక్క సారక్క ప్రతిమలను కూడా వాళ్ళు వెదురుతోటి తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు. ఎంత ప్రతిష్టాత్మకంగా మహిళలు ముందొచ్చి చేస్తున్నారు. అలానే మనకి మహిళా సంఘాలు పెద్ద వంగర మండలంలో చిట్యాల అనే గ్రామంలో వీళ్ళందరూ కూడా మహిళా సంఘాల వాళ్ళతో వాళ్ళు బ్యాంకుల నుంచి 19 లక్షలు ఫైనాన్స్ అనేది తీసుకొని వీళ్ళ యొక్క రా మెటీరియల్, ఈ క్లాత్కి సంబంధించిన టవల్స్ అయితేనేమి, లుంగీలు అయితేనేమి, వీటన్నిటికి సంబంధించిన మెటీరియలు మనకి షోలాపూర్లో తీసుకొని రావడం జరుగుతుంది. వీళ్ళు సొంతగా మిషన్లు అనేది కొనుక్కొని ఆ మిషన్ల మీద, మగ్గాల మీద ఇవన్నీ కూడా నేసి తక్కువ రేటుకి టవల్స్ అనేది, లుంగీలు అనేది, కర్చీఫ్లు అనేది అందజేయడం జరుగుతుంది సమాజానికి. అట్లా మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా ఎంతో ఓర్పుతోటి ఈ ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పెద్ద వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వము ముందడుగు వేస్తుంది. మహిళలకు ఇచ్చే అవకాశాలని ప్రభుత్వము మంచి ఆలోచనతోటి మహిళలకు ఇస్తే బాగా సమాజము అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ అందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, చదువుకోవాలనే నేపథ్యంతో ఆర్థికంగా వాళ్ళని ముందుకు నడిపిస్తుంది ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము మన